హ్యాపీ గిఫ్ట్ హౌస్ ఇప్పుడు మన దర్శి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ షోరూమ్. మా వద్ద సరికొత్త విధమైన గిఫ్ట్స్ లభించును. టెడీ బేర్స్, బ్రాండెడ్ టాయ్స్, హోమ్ డెకార్స్ అందుబాటు ధరలలో కలవు. కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ మా ప్రత్యేకత. మగ్ ప్రింటింగ్, మ్యాజిక్ మగ్ ప్రింటింగ్, పిల్లో ప్రింటింగ్, మ్యాజిక్ పిల్లో ప్రింటింగ్, స్టోన్ ప్రింటింగ్, మొబైల్ పౌచ్ ప్రింటింగ్ కలవు. విచ్చేయండి ఆబి గిఫ్ట్ హౌస్, అతిథి రెస్టారెంట్ పక్కన పొదిలి రోడ్డు, దర్శి. సెల్ 8686232394. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నగర పంచాయతీ ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జరగనుండగా ఈ రోజు దర్శిలో అద్దంకి రోడ్లో గల ఔటో వార్డులోని ఎస్టీ కాలనీ ప్రాంతంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, 1-20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్మన్ అభ్యర్థి ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అనంతరం నాయకులు కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును, దర్శి ఎమ్మెల్యేను విమర్శిస్తూ మాట్లాడటం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిడి రమేష్, చైర్మన్ అభ్యర్థి నారపశెట్టి పిచ్చయ్య, 1-20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు రమణయ్య, కనకం నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. మోసం చేశాడు, బుద్ధి చెప్పండి సార్. అమ్మలో చెప్పి రైతు బుద్ధి కొట్టేయండి. ఈ కాలనీ అంతా కూడా నా నార పుచ్చురాలు గడిచింది. నారీ గారు ఇక్కడ రమణయ్య పెద్ద నమస్కారం. సైకిల్ గుర్తుకి రమణయ్య గారికి, చైర్మన్ అభ్యర్థి పిచ్చి గారికి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మీకు అన్ని మేలు జరుగుద్ది. సిమెంట్ రోడ్లు, ఇళ్ళు తర్వాత గొర్రెలో ఏమైనా ఇచ్చిందా, ఇండ్లు ఇచ్చిందా? ఒక్క ఇల్లు అన్న కట్టాడా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసాం, ఇంత ముందు ముఖ్యమంత్రిని చేశాం. ఒక్క ఇల్లు మినీ మున్సిపల్ పోలీసులు చూసినట్టయితే అధికార పార్టీ అరాచకాలను చూస్తాను. నిన్న మన దర్శిలో కూడాను అక్రమంగా ఒక వార్డులో విత్తనాలు చేసుకొని మోసంతో ఏకగ్రీవం చేసుకున్నారు. నిజాయితీగా గెలవలేనంటే పరిస్థితుల్లో వాళ్ళకి అభద్రతా భావంతో ఇటువంటి తప్పుడు పనులు చేస్తారు. ఇక్కడే కాదు, నెల్లూరు కావచ్చు, కుప్పం కావచ్చు, అన్ని చోట్ల ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా అదేవిధంగా చేశారు. వాళ్ళు లాభం చూసుకొని బలుపు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మనం తీసుకున్నట్టు కూడా ఎస్టీ కాలనీ చూస్తున్నాం. ఈ ఎస్టీ కాలనీలో చేసినటువంటి సిమెంట్ రోడ్డు కానీ, అభివృద్ధి కానీ, వాటర్ కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినవి. ఈరోజు కొంతమందిని మాట్లాడి వాళ్ళు అడిగితే అయ్యా మాకు పెన్షన్ ఇస్తామన్నారు, 3,000 ఇస్తామన్నారు, కానీ 250 ఇచ్చారు. వాళ్ళకి మేము సైకిల్ గుర్తుకు ఓటేసి బుద్ధి చెప్తామని చెప్పేసి కొంతమంది వృద్ధులు చెప్తామంటే వాళ్ళలో ఎంత కష్టంతో అర్థమవుతా ఉంది. ఈరోజు గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, అభివృద్ధి చేసిన ఒక తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం శాసనసభ్యుడు కాపులకు పెద్ద కాపు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు, కానీ ఆయన కాపులకు చేసింది చాలా శూన్యం. కాపులకు చేసింది ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కాపు కార్పొరేషన్లో 50% సబ్సిడీతో లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5% రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు ఇవ్వలేకపోయినా కానీ వాళ్ళు ఏదో మోసం మాటలు చెప్తా ఉన్నారు. ఇదే విధంగా కాపు భవనాలు ఇచ్చాం. అదేవిధంగా గిరిజన స్కూల్స్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది.
గిరిజన స్కూల్స్ లో గురుకుల పాఠశాలల్లో సీట్లను తగ్గించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి కొంది రెసిడెన్షియల్ స్కూల్లో అదే విధంగా నాలుగు జతలు ఇచ్చే యూనిఫామ్ ని మూడు జతలు కొద్దిచారు ఎస్సీ స్టడీ సర్కిల్ ని ఎత్తేసినటువంటి గొప్పతనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు ఏదే విధంగా ఏ కాపు ఏ కార్పొరేషన్ కూడా పదవులు ఇచ్చుకున్నాడు తప్పితే ఒక్క లోన్ ఇచ్చినటువంటి బాబు అయినటువంటి లేదు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు అభివృద్ధి అనేది చూస్తాం నిన్ననే ఈరోజు పెట్రోల్ మీద నిరసన కూడా మేము చేయడం జరిగింది రోడ్డు ట్యాక్స్ కింద ఒక పై చంద్రబాబు నాయుడు పెంచాడు మేము 29,000 కోట్ల రూపాయలు తిన్నాము గతంలో రోడ్ లేదని అన్నారు మీరోజు చూశారు గతంలో ఈరోజు మా పార్టీలో లేడుగా నాయన గతంలో ఇక్కడ మంత్రిగా గెలిచారు చేశారు రోడ్లు మీ దర్శకు చేసినట్టు తెలుగుదేశం గవర్నమెంట్లో చేశాం కానీ ఈ మూడు సంవత్సరాల్లో మీరు పత్రికా విశ్వాసాలు నడుతున్నాను ఎక్కడైనా ఒక బొచ్చ తారేశారా ఒక బొచ్చ సిమెంట్ రోడ్డు వేశారా గుండె మీద చేసుకుని 5 అధికార పార్టీ నాయకులు నడుతా ఉన్నాను వ్యాపారుల తప్పులు ప్రకటించుకోవడం కాదు ప్రజల్ని మోసపెట్టడం కాదు మభ్య చేయడం కాదు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి చిరునామా మిమ్మల్ని మీరేదో కళ్ళబల్లి మాటలు చేశారు ఈ శాసనసభ్యుని కూడా నడుతా ఉన్నా మీరు మోసాలు చెప్పి మీరు రెవెన్యూ ఏజెంట్ చేసి గెలవాలనుకుంటున్నారు కానీ ప్రజల్ని నేను ఇప్పుడే చూస్తున్నాను మమ్మల్ని ఇక్కడ మోసం చేశారు మాకు పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు మాకు ఇల్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు చాలీజాలను ఇల్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నట్టే ఇదంతా కూడా ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా దర్శి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలియజేసుకుంటూ ఇక్కడ 1వ వార్డులో రమణి గారిని అదేవిధంగా 20వ వార్డు నాగమల్లేశ్వర్ గారు కూడా వాళ్ళిద్దరితో ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నాం వారిద్దరిని కూడా మంచి మెజారిటీ దగ్గరికి ఇదే కాదు దర్శి మున్సిపాలిటీలో మెజారిటీ వార్డు గెలిపించి గతంలో ఎప్పుడు కూడా దర్శి పంచాయతీ ఉన్నప్పుడు కూడా మెజార్టీ వార్డులు వస్తాయి ఈరోజు మెజార్టీ డివిజన్ గెలవటం నారాపశెట్టి శ్రీరాములు గారు చేసిన మంచితనం వారి తర్వాత పాపారావు గారు చేసిన అభివృద్ధి ఈ కుటుంబం మీద ఉన్నటువంటి విశ్వాసంతో నారాపశెట్టి పిచ్చయ్య గారిని కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియజేసి సెలవు తీసుకున్నాం సైకిల్ ఈరోజు దర్శి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20వ వార్డు అదేవిధంగా 1వ వార్డులో మేము అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ఇప్పుడే ఒక ఎస్టీ ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక మహిళ అడుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసామయ్యా మమ్మల్ని మోసం చేశాడని అన్నది ఏందమ్మా కారణమంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా కట్టలేదయ్యా ఆయన ఒక్క ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ కూడా మాకు ఇవ్వలేదు పెన్షన్ కూడా 3,000 రూపాయలు ఇస్తానని మోసం చేశాడని చెప్పేసి ఇప్పుడు మేము తిరిగే ప్రాంతం అంతా ఎస్టీ రిజర్వ్డ్ సంబంధించినటువంటి వార్డు ఇది ఈ వార్డులో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి మోసపోయాం మేము చంద్రబాబు నాయుడు గారు అప్పటి పంచాయతీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు వేసిన సిమెంట్ రోడ్లు తప్ప ఒక్క రోడ్డు కూడా మాకేయలేదు ఇల్లు కట్టించలేదని చెప్పేసి వాళ్ళే బ్రహ్మరథం పడతా తిరుగుతూ ఉన్నారు మా వెనుకడికి కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి దొడ్డిదారిన మున్సిపల్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో గెలవాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి రీతిలో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి అదేవిధంగా మహిళలు అడుగుతూ ఉన్నారు గ్యాస్ రేట్లు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కటి కూడా పెరిగింది మేము భరాయించలేకపోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కాబట్టి ఖచ్చితంగా ఈ దర్శి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద మేము ఓట్లేయాలని నిర్ణయించుకున్నాం అదేగాక నారపశెట్టి శ్రీరాములు గారు ఉన్నప్పుడు కట్టించినటువంటి కాలనీలే ఇప్పుడు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి మరి ఆయన హయాంలో అదేవిధంగా పాపారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి మాకు అభివృద్ధి జరగలేదు కాబట్టి మేము సైకిల్ గుర్తుకి ఓట్లేస్తున్నాం అదీగాక మరి నారపశెట్టి వారి ఇంట్లోనే పిచ్చయ్య ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఆ కుటుంబానికి
మేము రుణపడి ఉన్నాం ఖచ్చితంగా పేద బడు బలహీన వర్గాలందరిని కూడా ఆయన ఉన్నప్పుడు హయాంలో ఉద్యోగాలు పెట్టాం కానీ ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి వాళ్ళని రుణం తీర్చుకోవాలని చెప్పేసి డిసైడ్ అయినామని చెప్పేసి ఈ దర్శి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మరి చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ దర్శి మున్సిపాలిటీలు గెలవటం తథ్యం ప్రజల్లో మార్పు ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని త్వరగా ఇంటికి పంపించేదానికి మరి ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారని చెప్పి తెలియజేస్తాను।